హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ బట్ సూపర్ కొత్తిమీరతో ఎప్పుడైనా మీరు నిలువ పచ్చడి చేసుకుని తిన్నారా చాలా చాలా బాగుంటుంది ఈరోజు చెప్పే పద్ధతిలో ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మరి దానికోసం నేను కొత్తిమీరని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి మొత్తం ఆరేంత వరకు కూడా ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకున్నాను అనమాట క్లాత్ మీద వేసుకొని ఇంకా ఇలా చక్కగా తడి మొత్తం లేకుండా ఆరిపోయిన తర్వాత కొత్తిమీరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక కప్ మెజర్మెంట్ తీసుకోండి ఆ కప్పు నిండుగా కొత్తిమీరని తీసుకోండి ఇప్పుడు ఏ కప్తో అయితే మనం కొత్తిమీరని తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ వరకు మిరపకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఇదే బౌల్తో మనం నువ్వుల నూనె లేదా పల్లీ నూనె ఈ రెండిట్లో ఏదైనా కూడా హాఫ్ కప్ వరకు తీసుకోండి పావు కప్ తీసుకోవడం వల్ల నాకు కొద్దిగా తక్కువైంది మీరు హాఫ్ కప్ వరకు తీసుకోండి అలానే ఒక పావు కప్ వరకు చింతపండుని పిక్కలు తొక్కలు నార్లు ఏమీ లేకుండా తీసుకోండి ఇది మనం ఉండగా చేసి చూస్తే ఒక చిన్న జాంకాయ సైజులో ఉందన్నమాట ఇప్పుడు చింతపండుని నీళ్ళల్లో వేసి పైనుండే డస్ట్ పోయేంత వరకు ఒకసారి కడిగేసుకోండి ఇప్పుడు చింతపండు మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని చింతపండు సాఫ్ట్గా అయ్యి ఈ ఎక్స్ట్రా వాటర్ అంతా ఎవోపరేట్ అయిపోయినంత వరకు కూడా సిమ్ ఫ్లేమ్లోనే ఇలా ఉడికించుకోండి ఇప్పుడు అది ఇంకా చల్లారి పెట్టడానికి తీసేసి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఒక చిన్న టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి ఇలా దోరగా వేగినంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఇదే కళాయిలో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మిరపకాయలు వాటిని వేసి ఒక టేబుల్ స్పూన్ నూనె మనం ఇందాకలా హాఫ్ కప్ నూనె పెట్టుకున్నాం కదా అందునుంచే మనం నూనెను వాడుతున్నాం అన్నమాట ఇలా దోరగా వేగిన తర్వాత మిరపకాయలని కూడా చల్లారడానికి వేరొక ప్లేట్లోకి తీసేయండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద అదే కల్లాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర దాన్ని కూడా వేసుకొని సిమ్ ఫ్లేమ్లో మాత్రమే కొత్తిమీర అంతా చక్కగా మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి మీకు ఒకవేళ ఆయిల్ సరిపోలేదంటే ఇంకొక టే టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెని యాడ్ చేసుకోవచ్చు ఇంకా కొత్తిమీర ఇలాగ చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీన్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసి చల్లారేంత వరకు కూడా వదిలేయండి మళ్ళీ స్టవ్ మీద కల్లాయి పెట్టుకోండి మిగిలిన నూనె అంటే మనం హాఫ్ కప్ వరకు నూనె తీసుకున్నాం కదా మనం తాలింపు వేయడానికి ఈ నూనె మిగిలింది మనం వేపడానికి గట్ట కొద్దిగా నూనె అయిపోయింది కదా మిగిలిన నూనె వేసుకొని తాలింపు మీ టేస్ట్కి అనుసారంగా వేసుకోండి మీకు చందపప్పు ఎక్కువ కావాలా ఆవాలు ఎక్కువ కావాలా అలాగా నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర మినప్పప్పు చనపప్పు తీసుకొని అది ఒక నిమిషం వరకు వేగిన తర్వాత కొద్దిగా ఎండిమిరపకాయలు చిటికెడి ఇంగువ అలానే కరివేపాకు వేసుకొని ఇలా కరివేపాకు పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా పెట్టేసుకున్న అనమాట ఇవన్నీ కూడా కంప్లీట్గా చల్లారేంత వరకు కూడా మనం వదిలేయాలి మరి ఒక గంట తర్వాత ఇవన్నీ కంప్లీట్గా చల్లారిపోయాయి కదా ఇంక ఇప్పుడు మనం మిక్సీ చేయడానికి రెడీగా ఉన్నాయి అన్నమాట తడి అస్సలు లేని మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం మెంతులు ఆవాలు ఎండుమిరపకాయలు వేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ అయిన తర్వాత ఇందులోనే చింతపండు ఒక టేబుల్ స్పూన్ వరకు గడ్డుప్పు అలానే చిటికెడు పసుపు వేసుకొని ఇవన్నిటిని కూడా ఒకసారి మిక్సీ చేసేసుకోండి ఇంక ఇవన్నీ చక్కగా మిక్సీ అయిపోయిన తర్వాత చల్లారిపోయిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి ఇలా ఉంటే పచ్చడి తినేటప్పుడు చాలా మంచి టెక్స్చర్లో ఉంటుందన్నమాట లేదు మీకు ఇంకా సాఫ్ట్గా కావాలి ఆకు కనిపించకూడదు అంటే మనం తాలింపులో నూనె ఉంది కదా ఆ నూనెను వేసుకొని పచ్చడి మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఇవంతటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని బాగా చల్లారిపోయిన తాలింపు కూడా ఉంది కదా దాన్ని కూడా వేసి చక్కగా కలిపేసుకొని ఒక గ్లాస్ జార్లో లేదా జాడీలో స్టోర్ చేసుకున్నారనుకోండి తడి అస్సలు తగలకుండా చూసుకునేటట్టయితే మూడు నుంచి నాలుగు నెలల వరకు చక్కగా ఉంటుంది కొత్తిమీరతో చేసిన పచ్చడి చాలా 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 బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఏమంటారు ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చిందా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్